हाय फ्रेंड्स एला उन्नारंदरू ई रोज मनम संवत्सरं पाटु निलव उंडे आवकाय पच्चडी एला पट्टुकोवच्चो चूद्दाम। वेलकम टू आंध्र क्वीन। ఆవకాయ పట్టేటప్పుడు ముందుగా మామిడికాయల్ని బాగా వాష్ చేసుకుని పొడిగుడ్డతో బాగా తుడుచుకుని అస్సలు తడి లేకుండా ఉండేటట్టుగా ఆరబెట్టుకోవాలి। నిలవ పచ్చళ్ళకి ఏమాత్రం తడి తగిలినా కొన్ని పాడైపోతుంది, అందుకని జాగ్రత్తగా బాగా తుడుచుకుని ఆరిన తర్వాత ముక్కల కింద కట్ చేసుకోవాలి। ముక్కలు కట్ చేసుకున్న తర్వాత లోపల ఉండే జీడిని తీసేసుకోవాలి। అన్ని ముక్కలకి కూడా జీడిని తీసేసుకోవాలి। మనం కట్ చేసుకునేటప్పుడే కొన్ని ముక్కలకి జీడి ఊడిపోతుంది, మిగిలిన వాటికి మనం తీసేసుకోవాలి। జీడిని తీసేసుకున్న తర్వాత ముక్కలకి పైన పొరలాగా ఉంటుంది, అంటే ఈ టెంకు ఉంటుంది కదా దానికి పొరలాగా ఉంటుంది, దాన్ని కూడా తీసేసుకోవాలి। అన్ని ముక్కలకి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత పొడిగుడ్డ తీసుకుని మొత్తం తుడుచుకోవాలి। మనం ఇంట్లో కట్ చేసుకున్నట్లయితే మనకి డస్ట్ అనేది ఉండదు, కానీ బయట కట్ చేయించుకున్నాము అంటే కొంచెం డస్ట్ అది ఉంటుంది, కాబట్టి ఒక్కొక్క ముక్కని మనం ఈ విధంగా కాటన్ క్లాత్ తో తుడుచుకోవాలి। ఈ విధంగా అన్ని ముక్కల్ని తుడుచుకున్న తర్వాత ఒక వెడల్పుగా ఉన్న పళ్ళెంలో ఈ ముక్కల్ని పెట్టుకోండి। మనం తీసుకున్న ముక్కల్ని బట్టి మనం కొలతకి డబ్బాని సెలెక్ట్ చేసుకోవాలి। డబ్బాని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మొత్తం అంతా కూడా ఒకే సైజ్ లో ఉండేలాగా చూసుకోండి। అంటే ఇప్పుడు మనం గ్లాస్ చూసాం అనుకోండి, కొన్ని కింద సన్నగా ఉంటుంది, పైన వెడల్పుగా ఉంటుంది కదా, అలా కాకుండా మొత్తం ఒకే సైజ్ లో ఉండేలాగా చూసుకోండి। కొలతకి తీసుకున్న డబ్బాతో నాలుగు డబ్బాలు మామిడికాయ ముక్కలు వేసుకోండి। మామిడికాయ ముక్కలు కట్ చేసుకునేటప్పుడు కొన్ని ముక్కలు పాడైపోతాయి కదా, అంటే టెంకు ఓడిపోవడం లేదంటే బద్దలాసిపోవడం ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా తీసి పక్కన పెట్టేసుకోండి। బాగున్న ముక్కల్ని మాత్రమే కొల్చుకోండి। ఇక్కడ నేను ఒక అర డజన్ కాయల వరకు తీసుకుని ముక్కల్ని కట్ చేయించుకున్న తర్వాత కొలుస్తున్నాను। అంటే మనకి కట్ చేసుకున్నప్పుడు కొన్ని మామిడికాయ ముక్కలు కూడా పాడవుతాయి కదా, టెంకు ఓడిపోయి అలాగా, అందుకని నేను ఈ చిన్న సైజ్ డబ్బా సెలెక్ట్ చేసుకున్నాను। మీరు కొంచెం క్వాంటిటీ ఎక్కువ పెట్టుకుంటున్నట్టు అయితే కొంచెం పెద్ద సైజ్ది సెలెక్ట్ చేసుకోండి। ఇప్పుడు కొల్చుకున్న నాలుగు డబ్బాల మామిడికాయ ముక్కల్ని పక్కన పెట్టుకోండి। నాలుగు డబ్బాల మామిడికాయ ముక్కలకి ఒక డబ్బా కారం తీసుకోండి। పచ్చళ్ళకి కారం సెపరేట్ గా ఉంటుంది, అందుకని మీరు తీసుకునేటప్పుడు పచ్చళ్ళ కారమే తీసుకోవాలి। పచ్చళ్ళ కోసం కారంని బయట కొనుక్కునేటట్టయితే సూపర్ మార్కెట్స్ లో కాకుండా మనకి మిల్లుల దగ్గర అంటే ఆయిల్ మిల్స్ దగ్గర కారం అమ్ముతారు కదా, అక్కడ తీసుకున్నట్టయితే మీకు బాగుంటుంది। అర డబ్బా ఆవ పిండిని తీసుకోండి। ఆవాలని ఒక గంట సేపు ఎండలో పెట్టుకుని కొంచెం వేడి అంటే కొంచెం గోరువెచ్చగా అవుతుంది కదా, అప్పుడు మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే ఆవ పిండి రెడీ అయిపోతుంది। ఇప్పుడు అర డబ్బా కొట్టిన కల్లుప్పుని తీసుకోండి। కల్లుప్పుని తీసుకుని ఒక గంట సేపు ఎండలో పెట్టుకుని మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే మనకి ఉప్పు రెడీ అవుతుంది। ఇప్పుడు కొలతకి ఒక డబ్బా తీసుకున్నాం కదా, ఆ సైజ్ డబ్బా కొలతకి మనకి ఒక స్పూన్ మెంతి పిండి సరిపోతుంది। మెంతుపిండికి బదులుగా మెంతులు కూడా వాడుకోవచ్చు। ఇంకా మెంతుపిండి మరీ ఎక్కువగా వేసుకున్నట్లయితే చేదు వచ్చేస్తుంది, అందుకని కొంచెం తగ్గించి వేసుకున్నా పర్లేదు। ఇప్పుడు పావు చెంచా వరకు పసుపుని వేసుకోండి। ఇప్పుడు హాఫ్ స్పూన్ జీలకర్రని వేసుకోండి। ఆవకాయ పచ్చళ్ళలో కారం ఉప్పు ఆవపిండి కొలతలు కరెక్ట్గా చూసుకుని వేసుకోండి। మెంతుపిండి పసుపు జీలకర్ర కొంచెం అటు ఇటుగా వేసుకున్నా పర్లేదు।
ఇప్పుడు ఒలుచుకున్న కొన్ని వెల్లుల్లి రెమ్మల్ని వేసుకోండి. వెల్లుల్లిని ఇష్టపడే వాళ్ళు కొన్ని ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక డబ్బా ఆయిల్ ని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఆవకాయలోకి పప్పు నూనె లేదంటే వేరుశనగ నూనె వాడుకోవచ్చు. ఇప్పుడు నూనెలో కొన్ని మామిడికాయ ముక్కల్ని వేసుకోండి. ఇలా నూనెలో వేసుకుని తర్వాత ఈ కారంలో వేసుకోవడం వల్ల మనకి ముక్క మెత్తబడకుండా ఉంటుంది. ముక్కల్ని నూనెలో వేసిన తర్వాత ఒకసారి కలిపి తర్వాత ఈ ముక్కల్ని కారంలో వేసేయండి. ఇదే విధంగా మిగిలిన ముక్కల్ని కూడా కొంచెం కొంచెంగా వేసుకుని ఈ కారంలోకి వేసేసుకోండి. ముక్కలన్నిటిని వేసేసుకున్న తర్వాత కారంని బాగా మిక్స్ చేసుకోండి. ఈ ఆవకాయ ముక్కలకి కలపడానికి మనం డబ్బా నూనె మాత్రమే తీసుకున్నాము. ఇంకా మనం ఈ ముక్కల్ని ముంచి దీంట్లో వేసిన తర్వాత కొంచెం నూనె ఉంటుంది కదా, ఆ నూనెని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి. మూడవ రోజు కలుపుకున్నప్పుడు ఇంకా కొంచెం నూనె వేసుకోవచ్చు. ముందే వేసుకున్నాం అనుకోండి, మనకి ముక్క పులుపు ఎక్కువగా ఉందంటే మనకి ఊట ఎక్కువగా వస్తుంది. అలాంటప్పుడు నూనె కూడా కొంచెం ఎక్కువ అయ్యిందనుకోండి, మనకి ఊట అంతా కూడా పల్చగా అయిపోతుంది. అందుకని మూడవ రోజుకి మనకి ఊట వచ్చిన దాన్ని బట్టి మనం నూనె పైకి అంటే పైకి తేరుకునే వరకు నూనె వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కడిగి ఎండలో ఆరబెట్టుకుని పొడిగుడ్డుతో తుడుచుకున్న జాడీ లేదంటే ఈ విధంగా ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకోండి. ఊట ఈ విధంగా పొడి పొడిగానే ఉండాలి. మనం మూడవ రోజు కలుపుకుంటాం కదా, అప్పుడు ఊట కొంచెం పలచబడుతుంది. మామిడికాయ పులుపు ఎక్కువగా ఉన్నట్టయితే ఊట కొంచెం పలచగా వస్తుంది. ఈ విధంగా ఆవకాయని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ ఏమన్నా మిగిలితే అది కూడా దీంట్లో వేసేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకుని తడి తగలని ప్లేస్లో పక్కన పెట్టుకోండి. మూడవ రోజు మూత తీసుకుని చూసినట్టయితే ఆయిల్ అంతా కూడా కిందకు వచ్చేస్తుంది. ఇప్పుడు గరిటతో కలుపుకుంటే సరిపోతుంది. కొంచెం క్వాంటిటీ అయితే గరిటతో కలిపేసుకోవచ్చు, లేదంటే అంటే కొంచెం ఎక్కువగా పెట్టుకున్నారనుకోండి వేరొక ప్లేట్లోకి వెడల్పుగా ఉన్న పళ్ళెంలోకి తీసుకుని చేత్తో కలుపుకున్నట్టయితే బాగా మిక్స్ అవుతుంది. మొత్తం అంతా కూడా ఆయిల్ కిందకు వచ్చేస్తుంది కదా, ఆ ఆయిల్ అంతా కూడా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. ఒకవేళ ఉప్పు ఏమన్నా తగ్గినట్టయితే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు తగ్గినట్టయితే కొంచెం యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఈ విధంగా పైన అంతా కూడా బాగా సర్దుకోండి. ఇప్పుడు పైన ఒక లేయర్ లాగా వచ్చే వరకు నూనెను వేసుకోండి. నూనె కొంచెం ఎక్కువగా వేసుకున్నా కానీ పైన లేయర్ లాగా ఉండిపోతుంది కాబట్టి మనకి ముక్క పాడవడం కానీ పచ్చడి ఆవకాయ బూజు పట్టడం కానీ అలా అవ్వకుండా ఉంటుంది. అందుకని ఫస్ట్ టైం పడుతున్న లేకపోతే కొత్తగా ఆవకాయ పడుతున్న వాళ్ళు కొంచెం నూనెని ఎక్కువగానే వేసుకోండి. ఈ విధంగా ఆవకాయ అంతా పట్టుకున్న తర్వాత వేరొక జాడీలోకి కొంచెం సపరేట్గా తీసుకుని ఉంచుకోండి. ప్రతిరోజు మనం ఈ ఆవకాయని కదిపామనుకోండి ఆవకాయ కూడా పాడైపోతుంది. అందుకని మనం కొంచెం ఒక జాడీలోకి చిన్న జాడీలోకి తీసుకుని పక్కన ఉంచుకోండి. రోజు వాడుకోవడం కోసం మనం ఆవకాయని తీసుకునేటప్పుడు చిల్లులున్న గరిటెలో తీసుకున్నట్టయితే ఆయిల్ అంతా కూడా మనకి ఈ జాడీలోకి ఉండిపోతుంది. ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకున్నట్టయితే మూత పెట్టుకుని తడి తగలని ప్లేస్లో పెట్టుకోండి. లేదంటే ఈ విధంగా జాడీలో ఏమన్నా స్టోర్ చేసుకునేటట్టయితే
జాడీని బాగా కడుక్కుని ఎండలో ఆరబెట్టుకొని ఉంచుకోండి. ఇప్పుడు జాడీలో ఆవకాయని స్టోర్ చేసుకొని పైన కాటన్ క్లాత్ ని కట్టుకోండి. ఈ విధంగా జాడీకి కాటన్ క్లాత్ ని కట్టుకోవడం వల్ల గాలి అనేది తగలదు కాబట్టి మనకి ఆవకాయ పాడవకుండా ఉంటుంది. చూశారు కదండి సంవత్సరం పాటు నిలవ ఉండే ఆవకాయ పచ్చడి ఎలా పట్టుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఆంధ్రాక్విన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది.